18 నెలల చిన్నారిని కుక్కలు పీక్కుతిన్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే పోస్ట్ మార్టం వివాదం సరికొత్తగా నెలకొంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో పసిపాప డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వివాదం నెలకొంది. నిన్న కుక్క దాడిలో 18 నెలల పాప సాత్విక చనిపోయింది. మెడ తల భాగాలు పట్టి పీకేయడంతో విలవిల్లాడుతూ చనిపోయింది ఆ పాప. పాపను బతికించేందుకు శత విధాలా ప్రయత్నించారు డాక్టర్లు. కుక్కల దాడిలో అప్పటికే చిత్రమైపోయింది పాప దేహం. పోస్ట్మార్టం వద్దంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మానవతా దృక్పథంతో అప్పటికే సరే అని చెప్పారు పోలీసులు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే పాప మృతదేహాన్ని అప్పగించారు. మెట్టువలసలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు పాప కుటుంబీకులు. ఈలోగా మరోసారి ఫోన్ చేశారు స్థానిక ఎస్ఐ. పోస్ట్మార్టం చేయాల్సిందే, డెడ్ బాడీ తీసుకురావాల్సిందే అంటూ ఆదేశించారు. వద్దని కనకరించాలని ఇటు కుటుంబీకులు వేడుకుంటున్నారు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైనే ఎఫ్ఐఆర్ రాయడం అవుతుంది. పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్తాం సార్. మరి అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలంటే ఇప్పుడంతా ఏర్పాట్లు చేసుకున్నట్టున్నారు కదా అంత్యక్రియలకి? అంత్యక్రియలు అంటే హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం అయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అయిపోతుంది సార్, మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. మరి మొదట ఎందుకు తీసుకొచ్చారు నిన్న నైట్? అంటే 6.5 సంవత్సరం పాప కదా, ఏమైనా బెనిఫిట్స్ ఉంటుందో ఉండదో అనే అనుమానంతో మేము తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమంటారంటే ఎఫ్ఐఆర్ మనం రాసుకోవడం మంచిది, ప్రభుత్వం నుంచి ఏవైనా బెనిఫిట్స్ వస్తే మనకు అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పడంతో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ పేరెంట్స్తో. అదేవిధంగా ఇప్పుడు ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది సార్. పేరెంట్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ తేడానికి ఎటువంటి అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదు సార్, వాళ్ళ సమ్మతితో ఇదంతా చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసినట్టేనా ఇక్కడికి గ్రామానికి చేరుకున్నారా? అందరూ బంధువులు అందరూ వచ్చేసారు సార్. అంతా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు తర్వాత పాపకి? అంత్యక్రియలు మాకు అక్కడ తూర్పు భాగంలో శ్మశానం ఉంది సార్. ఆ శ్మశానంలో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తాం. అయితే దీనిపైన ప్రభుత్వం మటుకు పదే సార్లు మీ మీడియా ద్వారా TV9 ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. జనాలు చాలా ఆందోళనగా ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబమే కాదు, గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క కుక్కల దాడిని నిర్మూలించాలో దానిపైన ఆలోచించాలి. మరి అలాగే ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం సార్. 2 పాపలే, అందులో చిన్న పాప ఇప్పుడు చనిపోవడం జరిగింది. టీ కొట్టు పెట్టుకొని టీ అమ్ముకొని బతికిన కుటుంబం సార్ అది. అందుకే ప్రభుత్వం కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. అలాగే దీనిపైన కలెక్టర్ గారు కూడా స్పందించి మొత్తానికి నిన్న అర్ధరాత్రి పాపని స్వస్థలమైనటువంటి మెట్టవలస తీసుకొచ్చారు. అప్పటికి ఫ్యామిలీ వాళ్ళు కూడా పోస్ట్ మార్టం వద్దు, మేము ఎటువంటి కేసు పెట్టమని చెప్పి వాళ్ళు చెప్పడం ఈ నేపథ్యంలోనే తీసుకురావడం జరిగింది. అయితే మళ్ళీ ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. రేపొద్దున్న దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా సరే ఈ యొక్క పోస్ట్ మార్టం వైద్యులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేపథ్యంలో ఆ విధంగానే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి నేపథ్యంలో అందరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కాసేపట్లోనే మళ్ళీ తిరిగి పాపని రాజాం ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అనంతరం మళ్ళీ తీసుకొచ్చి మెట్టవలస గ్రామంలోనే అమ్మాయి చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్ శ్రీనివాస్, సో మొత్తానికి కుటుంబ సభ్యులని పోలీసులు ఒప్పించారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, సో పోస్ట్ మార్టంకి వాళ్ళు అంగీకరించారు. మరి కాసేపట్లోనే పాప మృతదేహాన్ని మళ్ళీ హాస్పిటల్కు తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అత్యంత దారుణ ఘటన ఇది. ఇంటి ముందే ఆడుకుంటున్న 18 నెలల పసిబిడ్డని కుక్క పీక్కుతిన్న ఘటన ఇది. ఆ తల్లి ఎంత తల్లడిల్లుంటుందో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ముద్దులోకి ఆ చిన్నారి ఫోటోగ్రాఫ్ని చూడొచ్చు. ఇంత చక్కటి చిరునవ్వు మళ్ళీ కనిపించదు అంటే ఆ కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నెక్స్ట్ విజువల్లో మనం చూస్తూ ఉన్నాం పాప గడప దాడుతున్న దృశ్యాలు. ఇవన్నీ కూడా వాళ్ళు ఫోన్లో జ్ఞాపకాలుగా బంధించుకున్నారు మళ్ళీ చూసుకునేందుకు. కానీ ఈ వీడియోలు మాత్రమే ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకు మిగిలాయి. చిరునవ్వులు చిందిస్తూ ఆ అమ్మాయి ముద్దులోలికేలాగా నవ్వుతూ ఆ గడప దాటుతున్న దృశ్యాలు ఫోన్లో బంధించారు. సో ఈ వీడియో మాత్రమే ఇక మిగిలింది. ఇక ఘటన జరిగిన తరువాత కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇటు హాస్పిటల్లో బతుకుతుందన్న ఆశతో సిపిఆర్ చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం. ఆగిన గుండె మళ్ళా కదులుతుంది అన్న ఒకే ఒక్క ఆశతో పరుగు పరుగున హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు. ఇక ఇంటికి తీసుకొచ్చిన తరువాత గ్రామస్తులందరూ కూడా రోదిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక తల్లిదండ్రులతో దిగిన ఫోటోగ్రాఫ్స్ ని ఇంకొక వైపు మనం చూడొచ్చు. ఆ చిన్నారి మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే ఇక వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రోధిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి పోలీసులు పోస్ట్ మార్టంకి కుటుంబ సభ్యుల్ని ఒప్పించారు. మరి కాసేపట్లోనే చిన్నారి మృతదేహాన్ని మళ్ళీ తీసుకువెళ్లి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. అత్యంత దారుణ ఘటన ఇది. ఇంటి ముందే ఆడుకుంటోంది 18 నెలల పసిబిడ్డ. అప్పటి వరకు అక్కడే ఉన్న తల్లి మంచినీళ్లు తీసుకొద్దామని క్షణకాలం పాటు ఇంట్లోకి వెళ్ళిందంతే. వచ్చేలోగా పసిబిడ్డపై ఊర కుక్క దాడికి పాల్పడుతోంది. అప్పటికే మెడ తల పట్టి పీకేస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో కూడా డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవి కూడా ఫలించలేదు. సిపిఆర్ చేశారు. ఆగిన గుండెను మళ్ళీ కదిలిద్దామని చాలా ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలకు సంబంధించిన దృశ్యాలని కూడా మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. కానీ అవేవీ పనిచేయలేదు. ఆ పసి గుండె మళ్ళీ కదలలేదు. రెడీగా అక్కడ సిచ్యువేషన్ గురించి మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, అసలు అక్కడ కుక్కల దాడి జరిగిన పరిసరాలు ఎలా ఉన్నాయి? ఆ స్పాట్ ను ఒకసారి వివరించండి. చిన్నారి సాత్విక్పై కుక్కల దాడి జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క టిఫిన్ షాప్, ఆ చిన్నారి తల్లిదండ్రులు ఈ యొక్క టిఫిన్ షాప్ను నిర్వహిస్తున్నారు. ఈ టిఫిన్ షాప్ రాజంపొందూరు ప్రధాన రహదారి పక్కనే ఉంది. అయితే నిన్న సాయంత్రం ఈ యొక్క టిఫిన్ షాప్ వెనకతలే అక్కడ చెట్టు నీడలో ఆ పిల్లలనిద్దరినీ అక్కడ తల్లిదండ్రులు పెట్టి వీళ్ళు ఇక్కడ కొట్టు నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కుక్కలు దాడి జరిగాయి. నిన్న సాయంత్రం 6:30 సమయంలో ఈ యొక్క అటాక్ అయినటువంటిది జరిగింది. అక్కడ చూస్తే అప్పుడే చిన్నారి సాత్వికకు తల్లి అక్కడ స్నానం చేసింది. అక్కడ నీళ్ళ కుండీ ఉంది. ఆ కుండీ దగ్గరే స్నానం చేసింది. స్నానం చేసి బట్టలు తీసుకొచ్చి కొత్త బట్టలు అంటే మాసిన బట్టలు ఇక్కడే విడిచిపెట్టి మళ్ళీ కొత్త డ్రెస్ తీసుకొచ్చి వేద్దామనే ఉద్దేశంతో ఆమె షాప్ దగ్గరికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మంచంలో చూసినట్లుగానే చిన్నారి ఇక్కడ సాత్విక అక్క కుసుమ ఉంది. కుసుమ ఇక్కడే ఉంది. అలాగే చిన్నారి సాత్విక్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టి తల్లి అక్కడికి వెళ్ళింది. తండ్రి అక్కడ షాప్ దగ్గరే కొట్టు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇక్కడ సాయంత్రం స్నానం కూడా చేశారు. చిన్నారికి స్నానం చేసి ఇక్కడ చూస్తే ఆ పాప సాత్విక గౌన్ ఇది మాసిపోయిన గౌన్ని ఇక్కడే విడిచిపెట్టి కొత్త గౌన్ స్నానం చేసి అక్కడ పాపను పెట్టి కొత్త గౌన్ తెద్దామని చెప్పి తల్లి వెళ్ళేలోపు ఈ యొక్క ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ఇక్కడ మంచం దగ్గర ఉన్నారు. ఇద్దరు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ క్షణంలోనే ఒక్కసారిగా కుక్క ఇటువైపు నుంచి వచ్చింది. ఒక్కసారిగా వచ్చి చిన్నారి సాత్విక గొంతు పట్టుకొని లోపలికి ఈడ్చుకుపోయినటువంటి పరిస్థితి. నువ్వెక్కడున్నావు? అప్పుడు స్నానం చేస్తున్నావా? చెల్లికి స్నానం అయిపోయిందా? అమ్మ ఎక్కడుంది? అప్పుడు అమ్మ ఎక్కడుంది? నాన్న ఓకే చూడొచ్చు. పెద్ద పాపకి స్నానం అయింది. చిన్న పాపకు కూడా స్నానం చేసి ఇక్కడే పెట్టారు. తల్లి బట్టలు తేడానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే కుసుమ చెప్తున్న దాని ప్రకారం అయితే అదిగో అటువైపు ఈ సమీప తోటలోకి కుక్క ఈడ్చుకుపోయినటువంటి పరిస్థితి. చూస్తే చాలా గుబురుగా మామిడి టేకు చెట్లతో ఈ యొక్క తోటంతా కూడా విస్తరించి ఉంది. ఈ తోటలోకి పాపని తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క షాప్ చూసుకుంటే మెట్టవలస గ్రామానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క షాప్ ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ షాప్ నుంచి దాదాపు 200 మీటర్ల వరకు కూడా లోపలికి ఈ యొక్క కుక్క ఈడ్చుకెళ్ళిపోయింది. కరెక్ట్గా మెడ దగ్గర గట్టిగా కరిచి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చూస్తే రాళ్ళు రప్పలను దాటుకొని మరి కుక్క ఈడ్చుకెళ్ళిపోయింది. అంటే విలేజ్లో సాధారణంగా చూస్తే కోళ్ళ పైన లేగదూడల పైన లేదా గొర్రెలు మేకల పైన కుక్కలు దాడులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ విధంగా చిన్నారిని ఏకంగా పట్టుకోవటం, ఇంత దూరం దాదాపు 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి తోటలోకి పట్టుకుని ఒక్క ఉదుటిన ఉరుక్కుంటూ ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది గ్రామంలోనే అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే దాదాపు 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క తోట లోపలికి తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో అప్పటికే చీకటి పడింది. గ్రామస్తులందరూ చిన్నారి కుసుమ చెప్పడంతో తల్లికి అప్రమత్తమైంది. ఇంకా ఆమె ఎటు వెతికినా సరే అంతా చీకటి అవడంతో అటు గ్రామస్తులు కూడా చెప్పడంతో గ్రామస్తులు అందరూ కూడా వెతకడం జరిగింది. మొత్తం టార్చ్ లైట్స్ పెట్టి అప్పటికే చీకటి పడటంతో టార్చ్ లైట్లతో వెతికారు. తోటంతా కూడా చీకటిగా ఉండటంతో తలో దిక్కు వెళ్ళి వెతికినటువంటి పరిస్థితి. అయితే ఒక కళ్ళుగీత కార్మికుడు అతనికి నుదుటిన లైట్ వేసుకుంటూ ఆయన వస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన ఇక్కడ పాప ఉంది అనేది గుర్తించి వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమెని తీసుకెళ్ళేందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అసలు చెప్పండి ఏం జరిగిందండి? నిన్న తల్లిదండ్రులు అక్కడ టిఫిన్ సెంటర్ నడిపించుకుంటున్నారు, పిల్లకి స్నానం చేస్తుందని ఆడుకుంటున్న పిల్లలు బయటికి యువతలు వెనక పక్క పెట్టారు. ఈలోగా తల్లి వేరే బట్టలు తీసుకుని వద్దామనేది లోపు పిల్లని తీసుకెళ్ళిపోయాయి కుక్కలు. అది సరాసరి తీసుకొచ్చి ఇందులో పెట్టేశాయి. షార్ట్ కార్నర్ అవడం చేత మాకు స్ట్రైట్గా ఉందేమని చెప్పి ఆ పొలాల్లోకి మేము ఉరుకులు వేసి వెళ్ళిపోయాము. తీరా చూసేసరికి ఇక్కడ అటు ఉందని ఒక లైట్ వేసుకున్న ఆయన, అంటే కళ్ళు గీసి ఆయనకి కనిపించింది. తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు లోపే వచ్చి వెంటనే హాస్పిటల్కి తరలించాము. ఇక ఎంతసేపు వెతకడం జరిగింది? ఒక అరగంట కాలం వెతకడం జరిగింది సార్. మరి జనాలంతా పొలంలో మరి గుడ్లు మరి ఏం లేదు, మొత్తం ఊరంతా వచ్చి వెతకడమే ప్రారంభించారు. అప్పుడు ఎలా చీకటిగా ఉందా? బాగా చీకటిగా ఉంది సార్. 7 గంటల కానించి స్టార్టింగ్ సార్. ఇక అంతే మొత్తం చీకటి వల్ల ఎవరికి ఒకరికొకరు కనిపించే సెల్ లైట్లు ట్యాచ్ లైట్లు పట్టుకొని అందరమే ప్రయత్నించేసి వెతకడం ప్రారంభించి భయంతో కూడిన ఆందోళనతోనే వెతికాము. తర్వాత దేవుడు ఇక్కడ మనకి చూపించడం చేత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 200 మీటర్లు ఇంత డిస్టెన్స్ ఎలా తీసుకొచ్చింది అంటారు కుక్క? అసలు కుక్క చాలా పెద్దవి సార్. కుక్కలు అవి మామూలుగా ఉండవు, అసలు పెద్ద మనుషులు కూడా తీసుకెళ్ళిపోయే స్థితిలో ఉన్నాయి సార్ కుక్కలు. మామూలుగా మనం వెళ్ళినా సరే మనకు భయపడవు సార్ అవి, మనల్ని భయపడే స్థితిలో ఉన్నాయి సార్. ఒక సింహాలు లాంటివి సార్ అవి, అంత దారుణంగా ఉన్నాయి. దాని గురించి మీ ప్రభుత్వం ఏమైనా? అప్పుడు చూసేసరికి పాప ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఇక్కడ మీరు పడిపోయింది సార్. ఇక్కడికి వచ్చేసరికి మరి ఇక చెట్లు తగులుకున్నాయో లేకపోతే ఏం జరిగిందో మరి మనకు చీకట్లో ఏం తెలియలేదు. బోర్ల పడి ఉండడం చేత మన పిల్లని ఎత్తుక్కోలేకపోయాం సార్. లేకపోతే ఇలా తిరగపడి ఉంటే ఒకలా అరిచినేమో లేకపోతే కేక పెట్టిన ఆకుల్లో కనిపించింది. ఆకుల్లోనే వెతకమా, వెతకడం వల్లనే దొరికింది అంతే. చూడొచ్చు కరెక్ట్గా ఇదే స్పాట్. ఇక్కడ ఒక చిన్న నేలబావి లాంటిది కూడా ఉంది, మూసి కప్పబడిపోయినటువంటి నేలబావి ఉంది. కరెక్ట్గా నేలబావి పక్కన ఈ స్పాట్లోనే పాపని కుక్క ఈడ్చుకుంటూ వచ్చింది. దాదాపు 200 మీటర్ల డిస్టెన్స్ ఈడ్చుకురావటం పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ విడిచిపెట్టినాక గ్రామస్తులు కూడా అప్రమత్తమయ్యారు. తలదిక్కు వెతికినప్పటికీ కూడా ఎక్కడ దొరకకపోతే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి కలుగీత కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి రావడంతో పణ వీపురుతూ ఉంది. అప్పటికే మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి. కరెక్ట్గా ఈ మెడ దగ్గర కరెక్ట్గా పాపని పట్టుకోవడంతో పాప అరవలేని పరిస్థితి. ఎక్కడ పాపం ఇంత గాయాలైనప్పటికీ కూడా ఏడవటం, చిన్నారులు ఏడుచో లేకపోతే అరవటం ద్వారానో అరవటం వంటివి చేస్తారు. కానీ ఆ దానికి కూడా పరిస్థితి లేదు, ఎందుకంటే మొత్తంగా ఇదంతా నొక్కబడి ఉంది. గట్టిగా పేక పట్టి తీసుకురావడంతో ఈ నర్వస్ అన్నీ కూడా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఒక ఉలుకు పలుకులేని స్థితిలో రక్తం మడుగులో ఇక్కడ పాప పడి ఉంది. పాపను వెంటనే కొన ఊపిరితున్న పాపను స్థానిక రాజాం ఏరియా హాస్పిటల్కి స్థానికులంతా కూడా ఇమీడియట్గా తరలించారు. అయితే అప్పటికే పాప తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అటు వైద్యులు కూడా ఆమెను రక్షించేందుకు తీవ్ర కసరత్తు చేశారు. చూస్తే ఇదిగో ఆకులు, ఇవన్నీ కూడా ఆకుల మీద కూడా బ్లడ్ మరకలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ విధంగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అటు వైద్యులు కూడా ఆమెను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా అప్పటికే ఈ యొక్క నర్వస్ అన్ని కూడా మెడ దగ్గర ఉన్నటువంటి నర్వస్ అన్ని కూడా తెగిపోవడంతో పాప చివరకు కొన్ని నిమిషాల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే పాప చిన్నారి చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది ఒక గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది ఈ పాప చిన్నారి యొక్క మృతితో. అందులోకి కుక్క ఈ విధంగా చిన్నారిపై దాడి చేయటం, ఇంత దూరం ఈడ్చుకు రావటం, ఒక పెద్ద అటు గ్రామస్తులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా గ్రామంలో ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 మెట్టవలస.